హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి పండగ రోజు ఉమ్మెత్త దీపం ఎలా తయారు చేసుకోవాలి అసలు వినాయక చవితి పండుగ రోజు ఈ ఉమ్మెత్త దీపాన్ని ఎందుకు వెలిగించాలి వెలిగించవచ్చా వెలిగిస్తే ఎన్ని దీపాలు వెలిగించాలి అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి వినాయక చవితి అంటేనే పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు నవరాత్రుల్లా కూడా చేస్తారనమాట వినాయకుడికి గణేష్ నవరాత్రులు చదువుల అధిపకుడు అంటే మనం చదివే చదువులో విద్యాధిపతుడు వినాయకుడు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము వినాయక చవితి పండుగ రోజు ఈ దీపం వెలిగించాలి వినాయకుడిని ఖచ్చితంగా మనము పూజించాలన్నమాట భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ చవితి రోజు ఈ వినాయక చవితి మనము జరుపుకుంటాం ఆ రోజు మనము ఈ ఉమ్మెత్తకాయల దీపాన్ని అనేది ఖచ్చితంగా వెలిగించాలి వినాయకుడికి ప్రీతికరం ఉమ్మెత్త చెట్టు ఉమ్మెత్త కాయలు ఉమ్మెత్త పువ్వులు అన్నీ పత్రి కూడా మనం పెడతాం పత్రులలో కూడా ఈ ఉమ్మెత్తకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఉమ్మెత్త కాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత పై భాగం కట్ చేయాలి ఈ కాయలు ముల్లుల్లాగా ఉంటాయి కాబట్టి పైకి ఒక క్లాత్ అనేది తీసుకోండి లేదంటే చేతులు గుచ్చుకుంటాయి నొప్పి అవుతుంది కింద క్లాత్ పెట్టుకొని ఆ తర్వాత నేను చూపించినట్టుగా వీడియోలో మీరు మధ్యలో మొత్తము ఆ గింజలు ఉంటాయి కదా మొత్తం తీసేయాలన్నమాట ఆ గింజలు మొత్తం తీసివేసి వాటిని మనము ప్రమిదల్లాగా చేసుకోవాలి చాలా జాగ్రత్తగా నిదానంగా మనము ఈ పని అనేది చేయాలి ఎందుకంటే తీయటంలో మనము కొంచెం గట్టిగా అన్నా ఫాస్ట్గా తీసిన ఆ కాయ అనేది చీలికలు అవుతుంది సైడ్ చీలికలు రాకుండా చాలా నిదానంగా తీసేయాలి ఆ లోపల ఉన్న వేస్ట్ పార్ట్ అంటే ఆ గుజ్జు అంటుంది కదా విత్తనాలు ఇవన్నీ తీసివేసుకొని మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూడుకు తక్కువ కాకుండా దీపాలు వెలిగించాలి ఐదు వెలిగిస్తే ఇంకా మంచిది ఒకవేళ తొమ్మిది కాయలు దొరికితే తొమ్మిదైనా వెలిగించండి ఇక్కడ నేను ఐదు తెచ్చాను కాకపోతే చీలికలు వచ్చాయని చెప్పేసి మూడే నీటుగా వచ్చాయి కాబట్టి మూడే నేను పెడుతున్నాను ఇక్కడ దీపారాధనకు ఎందుకంటే ఇరిగిపోయినాయి తునిగిపోయినాయి చీలికలు వచ్చినాయి మనము ప్రమిదలాగా వాడుకోకూడదు అందుకని చెప్పేసి ఎన్ని వస్తే అన్ని పెట్టుకోండి అందుకే ఎక్కువ కాయలు తెచ్చుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మొత్తం నీటుగా అంతా తీసేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ కాయల కింద మీరు డబల్ కాయ అంటే రెండు కాయలు ఒక దాంట్లో పెట్టి పెట్టుకోవచ్చు లేదంటే ప్రమిదలు ఉంటే కదా ప్రమిదలైనా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అది ఇది కాదంటే మనము వెండి ఇత్తడి రాగి ప్రమిదలు ఉంటాయి కదా వాటల్లోనైనా పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా మొత్తం రెడీ చేసుకొని వాటిని మనము ఆయిల్ వేసి అన్నీ రెడీ చేసుకోవాలి వినాయక చవితి పండుగ రోజు వీటిని మనము ఇలా తయారు చేసుకొని దీపాలు వెలిగించినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇరవై ఒక్క పత్రులలో కూడా ఉమ్మెత్తకు ఒక ప్రాముఖ్యత కాబట్టి ఈ దీపాలు అనేది వెలిగిస్తే వినాయకుడు అనుగ్రహం కలుగుతుంది ఇలా రెడీ చేసుకున్నాం కదా వీటిని ఇప్పుడు ఇక్కడ ముందుగానే రెడీ చేసి పెట్టాను చూడండి రెండు ప్రమిదలు ఆ మధ్యలో వీటిని పెడతా అన్నమాట వీటికి కూడా గంధం అన్ని పెట్టేసి బొట్లు పెట్టుకొని వాటి మీద పెట్టి ఆ తర్వాత ఆయిల్ వేసి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి మొత్తం మనం రెడీ చేసుకొని దీపాలను వెలిగించుకోవాలి ఒక్క వినాయక చవితిలోనే కాకుండా మిగతా దీపావళి అప్పుడు కూడా ఈ దీపాలను వాడితే చాలా మంచిదని చెప్తారు వినాయకుడి పూజలో ఇరవై ఒక్క పత్రులతో పూజ చేసేటప్పుడు ఈ దీపాలను వెలిగించండి అలాగే నిత్య దీపారాధన కూడా వెలిగించుకోవాలి నిత్య దీపారాధన మనం ప్రతిరోజు చేసే దీపారాధన వెలిగించాలి లేదంటే అఖండ దీపం లాగైనా ఒక దీపం అనేది పెట్టుకోవాలి ఆ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది ఇవంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనము ఆ వినాయకుడికి అష్టోత్తరము దీపాలు వెలిగించిన తర్వాత అష్టోత్తరము కథ అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకోవాలి వీటన్నిటిని కూడా మనము ఆ వినాయక చవితి పండుగ రోజు మనము చదువుకోవాలన్నమాట ఈ ఉమ్మెత్తకాయలు అయిపోయిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో తీసుకెళ్ళి వెయ్యాలి లేదంటే వినాయక చవితి మనం ఎలాగో పత్రులు అన్నీ తీసుకొని వెళ్తాం పారే నదిలో వేస్తాం కదా బాటిల్లోనే పెట్టుకొని పోయి వెళ్తే సరిపోతుంది ఏకహారతితో లేదా మామూలుగానైనా మనము అగరబత్తితో దీపాలు అనేది వెలిగించుకోవచ్చు మీరు ఐదు దీపాలు అనేది వెలిగించుకోండి ఎందుకంటే నాకు మూడే అవి కూడా చీలికలు వస్తున్నాయి కాబట్టి నేను మూడే వెలిగించుకున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితి రోజు ఈ విధంగా ఈ ఉమ్మెత్తకాయలను తెచ్చుకొని తయారు చేసుకొని దీపాలు అనేది వెలిగించుకోండి అలాగే వినాయక చవితి పండుగ రోజు మీరు చేసిన పదార్థాలన్నీ కూడా వేస్ట్ కాకుండా పిల్లలకి అనేది పంచిపెట్టండి మూడు రోజులు ఉంచుకున్నట్టయితే మూడు రోజులు అఖంఠ జ్యోతి వెలుగుతూ ఉన్నట్టయితే చాలా మంచిది లేదంటే ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి దీపారాధన చేసి ఉదయం ప్రసాదం సాయంకాలం ప్రసాదం అన్నీ పెట్టుకోవాలి అన్నీ పెట్టుకొని ఆ తర్వాత వినాయకుని మనం సాగనంపాలి కాబట్టి మీకు వీలుంటే ఎన్ని రోజులు పెట్టుకోగలితే అన్ని రోజులు ఇంట్లో పెట్టి ఆ లంబోదరుడిని పూజ అనేది చేసుకోండి మట్టి వినాయకుడు పెట్టాం కదా ఇంట్లో ఉన్న వెండి వినాయకుడు ఇవన్నీ పెట్టాలా అని మళ్ళీ డౌట్ వస్తుంది మట్టి వినాయకుని పెట్టుకున్న వెండి వినాయకుడు లేదంటే ఇతరులు కానీ ఇవన్నీ కూడా మనం పూజలో పెట్టుకొని మళ్ళీ వాటిని మనం యథాస్థానం అంటే దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు కాబట్టి పసుపు వినాయకుడికి పూజ చేయాలి మాములు వినాయకుడికి చేయాలి అలాగే లక్ష్మీదేవికి చేసుకోవాలి శుక్రవారంతో వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి అలాగే వినాయకుడికి ఇద్దరికి మీరు పూజ అనేది చేసుకోండి ఇదండి ఈ చిన్న ఈ చిన్న వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వినాయక చవితి రోజు మీరు కూడా ఈ ఉమ్మెత్త దీపాన్ని వెలిగించి మీకున్న సమస్యల్ని కూడా పోగొట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఏమైనా ఈ వీడియోలో మీకు తప్పులు కానీ దోషాలు కానీ అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అప్పుడే నేను వాటిని సర్చ్ అన్నమాట అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు